हेलो, वेलकम टू स्मार्ट बॉक्स। పసుపు ఉప్పు కారం ఇవి కరోనా రాకుండా చేస్తాయా? ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే అవును అనే అవకాశాలు చాలా ఉన్నాయి. పసుపు ఉప్పు కారం ఈ మూడింటిలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. మొదటగా పసుపు గురించి తెలుసుకుందాం. భారతీయులు పసుపుని అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, చర్మ సౌందర్యం కోసము, ఆరోగ్యం కోసము పసుపును పురాతన కాలం నుండి వాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయము, నెలల బిడ్డకు మొదటగా స్నానం చేపించేటప్పుడు పసుపుతోటి నోటిని క్లీన్ చేస్తారు. దీనివల్ల నోరు క్లీన్ అవ్వడమే కాకుండా గొంతులో ఏవైనా దగ్గుకారక క్రిములు ఉంటే చనిపోతాయి. అలాగే ఊపిరితిత్తులు డ్రైగా ఉండడానికి కూడా పసుపు ఒక ఔషధంలా పనిచేస్తుంది. అలా చంటి బిడ్డగా అలవాటు చేసిన పసుపుని తర్వాత ప్రతి వంటలోనూ భారతీయులు వాడుతారు. ఇక నాన్ వెజ్ అయితే కంపల్సరీ. అలాగే పెద్దయిన తర్వాత ఎవరికైనా దగ్గు ఎక్కువగా వస్తే గోరువెచ్చని పాలలో పసుపుని కలుపుకొని త్రాగమంటారు. అర్థం, పసుపు ఇప్పుడు కరోనా లక్షణాలని చెబుతున్న దగ్గు జ్వరంకి మందుగా పనిచేస్తున్నదని అనుకోవచ్చు. ప్రపంచంలో ఒక్క భారతీయులు మాత్రమే పసుపుని విరివిగా వాడుతారు. అదే అమెరికా, బ్రెజిల్, యూరోప్ లాంటి దేశాలలో పసుపు వంటలలో వాడడము చాలా అరుదు. పసుపు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్. ఇలా పసుపు వాడకపోవడం వల్ల కూడా ఆ దేశాలలో కరోనా విజృంభిస్తోంది అని చెప్పవచ్చును. ఇక రెండవది ఉప్పు. ఉప్పు అంటే ఇప్పుడు వచ్చే అయోడైజ్డ్ ఉప్పు కాదు. ఉప్పు అంటే రాళ్ల ఉప్పు లేక సముద్రపు ఉప్పు. ఇది ఎంత శక్తివంతమైనది అంటే, రిఫ్రిజిరేటరు రాకముందు ఏదైనా నాన్ వెజ్ని స్టోర్ చేయాలంటే మొదటగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పురాతన కాలంలో 4-5 రోజులు ఉంచేవారు. అంటే ఎంత ఔషధ గుణాలు ఉంటే అలా కలిపేవారు. ఇక ఉప్పుకి ఇంకొక గొప్ప శక్తి ఉంది. అది ఏంటో తెలుసా? మీరు ఎంత స్వీట్ అయినా తినండి, మన మెదడు వద్దు అనే సంకేతం ఇవ్వదు. అదే చేదుగా ఉండే పదార్థం కూడా తినండి, మెదడు చేదుగా ఉంది అని మాత్రమే అంటుంది. అదే ఎక్కువ ఉప్పు తినండి, ఇమీడియట్గా మెదడు తినవద్దు అని చెబుతుంది. అంటే తీపి చేదులతో కంపేర్ చేస్తే ఉప్పుకి మెదడుని ఇగ్నైట్ చేసే శక్తి ఉన్నట్టుగా అనుకోవచ్చు. మీరు ఉప్పు ఎక్కువ తిందామన్నా కూడా మీ మెదడు ఉప్పుని ఎక్కువగా తిననివ్వదు. భూమి మీద కన్నా సముద్రంలో జీవరాశులు ఎక్కువ. అలాగే సృష్టిలో అతిపెద్ద ప్రాణి అయిన తిమింగలము కూడా సముద్రంలో ఉంటుంది. అంటే ఇన్ని లక్షల జీవరాశులు చనిపోయి సముద్రంలో కలిసిపోతున్నా అదే సముద్రంలో జీవరాశులు మునగడ సాగిస్తున్నాయి. అంటే అందుకు కారణం సముద్రంలో నీటిలోని ఉప్పే. లక్షాధికారి అయిన లవణమన్నమే, అంటే ఉప్పు అన్నమే తింటాడని ఆ కాలంలో పెద్దలు చెప్పారు. సో ఉప్పు మీద మీకు ఉన్న అభిప్రాయాన్ని కొంచెము మార్చుకోండి. ఇక ఇండియాలో చేసే అన్ని కర్రీస్ ప్రపంచంలో ఎక్కడా చేయరు. అంటే ఉప్పుని భారతీయులు కన్జ్యూమ్ చేసినంత అమెరికా వారు కానీ, యూరోప్లో కానీ, బ్రెజిల్ లాంటి దేశాలలో కానీ చేయరు. ఎందుకంటే వారికి కర్రీస్ తక్కువ. దానికి తోడు వారు ఉప్పుని చల్లుకొని తింటారు, కానీ ఉప్పు వేసి ఉడికించిన వాటిలో తినరు. సో ఇది కూడా వారికి కరోనా బారిన పడడానికి ఒక కారణం కావచ్చు. అమెరికన్స్కి ఇండియన్స్కి ఇంకొక తేడా ఉన్నది. మీరు గూగుల్లో టాప్ 5 బీఫ్ ఈటింగ్ కంట్రీస్ అని క్లిక్ చేయండి. మీకు కనిపించే లిస్ట్ ఏంటో తెలుసా? 1 అమెరికా, 2 చైనా, 3 యూరోప్, 4 బ్రెజిల్. ఇలా ఉంటాయి. అలాగే వెంటనే టాప్ 5 కోవిడ్ సఫరింగ్ కంట్రీస్ అని కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. కనిపించే లిస్ట్ ఏందో తెలుసా? సేమ్, అమెరికా, చైనా, యూరోప్, బ్రెజిల్. ఇలా ఉంటుంది. ఏ వైరస్ అయినా నాన్ వెజ్ ద్వారా కానీ, అంటే పశువుల ద్వారా కానీ, లేకపోతే పక్షుల ద్వారా మాత్రమే మనిషికి ఇంతవరకు వచ్చినట్టు పరిశోధనలు చెబుతున్నాయి. నేను ఖచ్చితంగా సైంటిఫిక్గా చెప్పకపోయినా బీఫ్కి, కరోనా వైరస్కి సంబంధం ఉంది అని మాత్రం మనము ఈ లిస్టు చూసిన తర్వాత ఒక లాజికల్ కంక్లూజన్కి రావచ్చు. ఇక్కడ ఇండియన్స్కి, అమెరికన్స్కి ఇంకొక తేడా ఉంది. ఇండియా వారు, చైనీస్ వారు కుకింగ్ చేసే స్టైల్లో ఒక సిమిలారిటీ ఉంది. వారు ప్రతి నాన్ వెజ్ని
ఇండియాలో కానీ చైనాలో కానీ గంటల తరబడి ఉప్పు వేసిన నీటిలో బాగా ఉడికించి తింటారు. దీనివల్ల ఆ నాన్ వెజ్లో ఏదైనా వైరస్ ఉంటే చనిపోతుంది. అందుకే చైనాలో కరోనా వైరస్ వచ్చినా కంట్రోల్ అయ్యింది. అదే మీరు అమెరికా, యూరోప్, బ్రెజిల్లో తీసుకుంటే వారు ప్రతి నాన్ వెజ్ని మన మాదిరి ఉప్పు కలిపి స్టోర్ చేయరు. రా పీసెస్ అంటే పచ్చిమాంసంని అలాగే స్టోర్ చేస్తారు. తిరిగి దానినే మైక్రోవేవ్లో కానీ నూనెలో కానీ వేయించి దాని మీద కొంచెము ఉప్పు కారం చల్లుకొని తింటారు. పసుపు అసలే వాడరు. దీనివల్ల వైరస్ లాంటివి అలాగే ఉండడం వల్ల కూడా కరోనా ఎక్కువగా విజృంభించడానికి ఒక కారణమై ఉండొచ్చు. మైక్రోవేవ్లో ఏ నాన్ వెజ్ అయినా పైభాగం కుక్ అవుతుంది తప్ప సెంట్రిక్ పార్ట్ కుక్ అవ్వదు. అమెరికా లాంటి దేశాలలో మైక్రోవేవ్ వాడకము ఎక్కువ. అదే బాయిలింగ్లో అయితే మీకు ఏ నాన్ వెజ్ అయినా సెంట్రిక్ పార్ట్ కూడా బాగా కుక్ అవుతుంది. దీనివల్ల ఏదైనా వైరస్ ఉంటే అది చనిపోయేకి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రోజులు మైక్రోవేవ్ వాడొద్దండి. ఇక మూడవది కారం. కారం అంటే మిరపకాయలు మాత్రమే కాదు, మిరియాలు కావచ్చు, దాల్చిన చెక్క కావచ్చు, లవంగాలు కావచ్చు, ఇలా టోటల్గా మసాలా దినుసులు, వీటిని స్పైసెస్ అని కూడా అంటాము. స్పైసెస్ కూడా ఇండియాని కరోనా నుండి కాపాడుతూ ఉన్నాయి అని చెప్పవచ్చు. దీన్ని కూడా మీరు గూగుల్లో క్రాస్ చెక్ చేయవచ్చు. గూగుల్లో టాప్ 5 స్పైస్ ఈటింగ్ కంట్రీస్ అని క్లిక్ చేయండి. అందులో మీకు ఇండియా, చైనా, థాయిలాండ్, జమైకా, మలేషియా లాంటి దేశాల లిస్టు వస్తుంది. కరోనా ఫ్రీ కంట్రీలో జమైకా దేశం కూడా ఉంది. టాప్ 5 స్పైస్ ఈటింగ్ కంట్రీస్లో కరోనా వచ్చినా కూడా తగ్గిపోయింది. దానికి తోడు డెత్ రేట్ కూడా చాలా తక్కువ. ఇండియా, చైనాలో వాడే మసాలా దినుసులు, స్పైసెస్ వరల్డ్లో వేరే ఎవ్వరూ వాడరు. ప్రతి నాన్ వెజ్ గంటల తరబడి స్పైస్లో ఉడికించి అటు సూప్గాను ఇటు కర్రీగాను తింటారు. అదే అమెరికాలో పైన చల్లుకొని తింటారు. ఇలా వారు నాన్ వెజ్ని స్పైసెస్లో బాగా ఉడికించకపోవడం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు కరోనా రావడానికి. చివరగా అమెరికా పాపులేషన్ దాదాపు 33 కోట్లు. దాంట్లో కరోనా బారిన పడింది దాదాపు 3 కోట్ల పైన, చనిపోయింది 5 లక్షల పైన. ఇండియా పాపులేషన్ 130 కోట్లు, దాంట్లో కరోనా వల్ల చనిపోయినది 150,000. అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు ఉద్యోగాల మీద నివసిస్తున్నారు. వారిలో కరోనా బారిన పడింది కేవలం 1% మాత్రమే. రికవరీ రేటు ఇండియాలో చాలా ఎక్కువ. దానికి కారణము పసుపు, ఉప్పు, కారం వాడకం. అది కూడా బాగా ఉడికించి తినడం. పసుపు, ఉప్పు, కారంకి మనిషి శరీరాన్ని డ్రైగా ఉంచుతాయి. దానివల్ల జలుబు, దగ్గు, జ్వరము రావు. ఇవి అన్నీ కరోనా లక్షణాలు కదా. సో కరోనా నుండి భారతీయులను పసుపు, ఉప్పు, కారం కాపాడుతున్నాయి. సో ఉప్పు, పసుపు, కారం కలిపిన ఆహారం బాగా ఉడికించి తినండి. కరోనా నుండి దూరంగా ఉండండి. మీకు మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లోకి సబ్స్క్రైబ్ చేయండి.